Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Nama Japam YCP weakness ga marinda. Andhra Pradesh lo YCP versus Janasenaga Rajakeyalu Maripoyaya. TDP panaipoyindi ani bhavistunna YCP tamaku pradhana pratyardhi Janasena ani bhavistonda. Andike Janasena adhineta Pawan Kalyan em matladina తమ మంత్రులతో వెంటనే కౌంటర్లు వేస్తోందా అనే అంశం హాట్ టాపిక్ అయింది. ఏం చేసినా ఖండించేందుకు వైసీపీ మంత్రులు రెడీగా ఉంటున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకే పనికిరారు అంటూ ఎందుకు ఇంతలా కౌంటర్లు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది కొందరి నుంచి వస్తున్న ప్రశ్న. ఈ మధ్య పవన్ రెడీ చేయించుకున్న వారాహి కలర్పై వైసీపీ మంత్రులు హడావిడిగా కౌంటర్లు వేశారు. తీరా చూస్తే ఆర్టీఓ అధికారులు ఆ కలర్తో అభ్యంతరం లేదన్నారు. అసలు వైసీపీ మంత్రులు నేతలు పవన్ వాహనంపై కూడా స్పందించేంతగా డౌన్ అయిపోయారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఏపీలో నవరత్నాలు ఇతరత్ర పథకాలు బాగానే అమలవుతున్నా ఎన్నో ఆర్థిక సామాజిక సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగోలేవని విమర్శలున్నాయి. అప్పుల్లో కూరుకుపోతోందని పరిశ్రమలు తరలిపోతున్నాయని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇవేవి మంత్రులకు పట్టట్లేదా? వీటిపై స్పందిస్తూ తాము ఏం చేస్తున్నది, మంత్రులు శ్వేతపత్రాలు విడుదల చేయవచ్చు కదా, అది మానేసి అదే పనిగా పవన్ని కౌంటర్ చేయడమే పనిగా పెట్టుకుంటే ఎలా అన్నది కొందరు వేస్తున్న ప్రశ్న. 2019 ఎన్నికలలో జనసేన గెలిచింది ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు. 2024లో కూడా ఆ పార్టీకి సొంతంగా అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ లేదు. అందుకే ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా జనసేన విషయంలో అనవసరంగా కౌంటర్లు ఇస్తూ పరోక్షంగా ఆ పార్టీకి పవన్ కళ్యాణ్కి వైసీపీ నేతలు మైలేజ్ పెంచుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ను పట్టించుకోకుండా ఉంటేనే వైసీపీకి మేలనే వాదన కొందరు వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అనేది వైసీపీ నేతల మాట. అది నిజమే. అసత్య ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తూ నిజాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అయితే పవన్ వాహనం లాంటి చిన్న చిన్న అంశాలపై కూడా మంత్రుల స్థాయి వారు స్పందించడమే ఏపీలో ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ కారణంగానే టీడీపీపై కంటే జనసేనపైనే వైసీపీ ఎక్కువగా ఫోకస్ పెడుతోందనే వాదన వినిపిస్తోంది.